నమస్కారం, నా పేరు శివ, అందులో ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నానండి. మనకి ఈపీఎఫ్ నుంచి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు వెళ్ళిన విషయాలు మీరు మరింత తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాంట్లో ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే మన వెలబటన్ని యాడ్వేట్ చేయండి. అందుకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ టాపిక్లోకి వెళ్తే కనుక నేను ఇన్ఫైట్ పోర్టల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడవచ్చు, ఓకేనా. మనకి ఒక విషయం అయితే స్క్రోల్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఫైలింగ్ ఆఫ్ నామినేషన్ బై మెంబర్స్ ఈజ్ మ్యాండటరీ యాజ్ పర్ పారాస్ అని చెప్పేసి మనకి ఇట్లా చూపిస్తుంది కదా. ఇది స్పీడ్గా స్క్రోల్ అవుతుంది కాబట్టి దీన్ని నేను నోట్ ప్యాడ్లో సేవ్ చేశాను. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఫైలింగ్ ఆఫ్ నామినేషన్ బై మెంబర్ ఈజ్ మ్యాండటరీ యాజ్ పర్ పారా 33, 34 and 61 ఆఫ్ ఈపీఎఫ్ స్కీమ్ 1952. ఈ యొక్క ఈపీఎఫ్ స్కీము 1952 లోని ఈ యొక్క పారాస్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, 33, 34, 61. సో వీటి ప్రకారం ఏంటంటే తప్పనిసరిగా మెంబర్ ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ నామినేషన్ కంప్లీట్ చేయాలి, ఓకేనా. ఈ నామినేషన్ అనేది దాఖలు చేయాలి అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట, ఓకేనా. సో మీరు ఈ నామినేషన్ దాఖలు చేయకపోతే కనుక ఈ పారాస్లో ఉన్న ఇవన్నీ కూడా మీరు కోల్పోతారు, ఓకేనా. పారా 33, 34 and 61 సో ఇవన్నీ కూడా మీరు కోల్పోతారని చెప్పేసి అయితే వీళ్ళు క్లియర్గా చెప్తున్నారండి, ఓకే. అయితే అసలు ఈ పారాస్ ఏంటని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మీకు వీటి గురించి క్లియర్గా చెప్తాను, ఓకేనా. సో మనకి ఈపీఎఫ్ఓలో ఎన్నెన్ని పారాస్ ఉన్నాయి అసలు వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు చూపిస్తాను, మీరు కూడా చదువుకోవచ్చు. చాలామంది ఈపీఎఫ్ఓ గురించి తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటారు కదా, ఓకేనా. చాలామందికి అయితే ఇంటెన్షన్ ఉంది అట్లాంటి వాళ్ళకి. సో అది బాగా ఇదవుతుంది అనమాట. అసలు ఎన్నెన్ని పారాస్ ఉన్నాయి ఏంటని చెప్పేసి మీకు తర్వాత చెప్తాను. సో ప్రస్తుతానికైతే మనకి ఈపీఎఫ్ఓ వారు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి, ఓకేనా. 33, 34, 61 పారాస్ ప్రకారం ఏంటంటే సో మీరు ఈ నామినేషన్ తప్పనిసరిగా ఫైల్ చేయాలి, లేకపోతే మీకు ఇబ్బంది, ఓకేనా. అట్లాగే ఇట్ ఈస్ ఆల్సో రిక్వైర్డ్ ఫర్ ఫైలింగ్ ఆన్లైన్ డెత్ క్లెయిమ్స్, ఓకేనా. ఆన్లైన్ డెత్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి కూడా ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి. అది కూడా ఏంటంటే మనకి ఫామ్ 10D 25IF. వీటి గురించి మీకు నేను ప్రత్యేకించి చెప్పక్కలేదు, చాలాసార్లు మీకు చెప్పాను, ఓకేనా. సో వీటికి కూడా, సో ఇది కూడా మ్యాండరీయే, ఓకేనా. సో వీటికి కూడా మనకి ఏంటంటే ఈ నామినేషన్ అనేది తప్పనిసరి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట. అవసరం, వీటికి కూడా అవసరం అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఈ నామినేషన్స్ అనేవి కెన్ బి ఫైల్డ్ అండ్ అప్డేటెడ్ బై మెంబర్ డ్యూరింగ్ హర్ హిజ్ సర్వీస్ పీరియడ్. అంటే ఎవరైతే ఆమె లేక అతను, ఓకేనా, సో ఎవరైతే మెంబర్ ఉన్నారో, సో తను సర్వీస్ పీరియడ్లో ఉంటుండగా అంటే ఉద్యోగం చేస్తుండగానే సో ఇవి అప్డేట్ చేసుకోవచ్చు లేదా ఫైల్ చేసుకోవచ్చు ఈ నామినేషన్ అని చెప్పేసి క్లియర్గా ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట. చూసారు కదండి. సో మనకి ప్రజెంట్ అయితే స్క్రోల్ అవుతుంది, ఈపీఎఫ్ వారు ఈ విషయాన్ని అయితే చెప్తున్నారు కరాఖండిగా, ఓకేనా. మీరు తప్పనిసరిగా ఈ నామినేషన్ ఫైల్ చేయాలని చెప్పేసి, లేకపోతే మీరు పర 33, 34, 61 వీటి ప్రకారం సో మీరు కొన్ని విషయాల్లో అంటే కొన్ని బెనిఫిట్స్ అనేవి కోల్పోతారని చెప్పేసి. ఆల్సో ఈ డెత్ క్లెయిమ్స్, ఓకేనా, ఫామ్ 10D 20 and 5IF కూడా, ఓకే. సో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తానండి. నెక్స్ట్ వీడియోలో మీకు పారాస్ గురించి చెప్తాను, ఓకే. మీకు చాలా విషయాలు అయితే అక్కడ తెలుస్తాయి ఈపీఎఫ్ గురించి, ఓకేనా. చూసారు కదా, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ ఉంది, కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిన వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మనం చాలా సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు మీరు మనం తీసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాంట్లో ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ యాడ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.